వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా వారు, ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 o'clock. సో రెడీ అయిపోయాము అండ్ హైదరాబాద్ వెళ్తున్నాము. లెట్స్ గో. పెట్రోల్ బంక్ దగ్గర అంటే కరీంనగర్ సిటీ అవుట్స్కర్ట్స్ ఇప్పుడే దాటినాము. ప్రజెంట్ వచ్చేసి పెట్రోల్ వాయించుకుందాం కార్లు అని చెప్పేసి ఇక్కడ ఆగినాము. సో ఒక 2 days వరకైతే కరీంనగర్కి బై బై చెప్పేసి హైదరాబాద్కి హాయ్ హాయ్ చెప్పేద్దాము. వెళ్దాము మరి, వెళ్దాము. సో చాలా ప్లేసెస్ అయితే చూద్దాము, షాపింగ్ చేద్దాము. ఓకేనా? చాలా చాలా షాపింగ్ చేసింది మా చిన్నపాపకి. రింగులు లేవాలంట, ఆమెకి రింగులు బాగా ఇష్టం, ఫింగర్ రింగ్స్ పెట్టుకోవడము. సో తీసుకుందాము, ఇప్పుడు ఇంకా బయలుదేరదాము. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలుసుకుందాం. ఓకేనా? సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము February 2nd షూట్ చేసాము అండ్ ఎర్లీ మార్నింగ్. ఈరోజు చెప్పాను కదా ఇద్దరమే వెళ్తున్నామని చెప్పేసి. యాక్చువల్గా మేము వెళ్ళే కారణం ఏంటంటే మా చిన్న మేనత్తమ్మకి ఆపరేషన్ అయింది ఐకి. సో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అందుకే పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్ళట్లేదు. సో మేము వెళ్ళి తొందరగా వచ్చేస్తాం కాబట్టి జర్నీలో పిల్లలు అలసిపోతారు, మళ్ళీ చలికాలము, అందులో ఈ కోవిడ్ టైం కాబట్టి. సో ఇద్దరం వెళ్తున్నాము అండ్ హైదరాబాద్ చేరుకున్నాము. గ్రీనరీ ఎంత బాగుంది కదా. వారు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, నేను మీ అందరికీ. సో ఎంత బాగుంది గ్రీనరీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. నేను అంతకుముందు October 2nd 2 years back హైదరాబాద్ వచ్చాను మా బావగారి కూతురి బర్త్డేకి, మళ్ళీ ఇప్పుడే రావడము. సో చాలా చాలా లాంగ్ టైమ్ అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కొత్త కొత్త ఉన్నాయి. స్పీడ్ మీటర్స్ అంట, ఎంత స్పీడ్లో వెళ్ళాలి ఇవన్నీ చెప్తున్నారు. అయిపోయిన తర్వాత ఇంకా మేము మెట్రో ఎక్కాము. సో నేను ఇక్కడ ఏంటంటే చాలా చాలా కోపంగా ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ అలసిపోయాను. మా వారేమో మెట్రో తీసుకుందాం మెట్రో తీసుకుందాం, మెట్రో వీడియో షూట్ చేద్దామంటే వద్దు 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 అని నేను, అందుకే నా ఫేస్లో చూస్తున్నారు కదా. సో ఆ తర్వాత ఇంకా పైనుంచి కింద ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. చాలా చాలా నీట్గా ఉంది అండ్ ఒక స్టేషన్కి చాలా తొందర రీచ్ అయిపోతున్నాము అండ్ డబ్బులు కూడా చాలా తక్కువ, ట్రాఫిక్ ఉండదు, చాలా చాలా సూపర్ ఉంది ఈ జర్నీ మాత్రం. యాక్చువల్గా చాలా చాలా వింతలు జరిగిపోయినాయి నేను వెళ్ళిన తర్వాత. సో నాకు ఏంటి తెలియలేదు, టికెట్ ఒక్క దగ్గర ఇవ్వడం అంటే, ఆ బ్యాగులు ఒక దగ్గర ఇవ్వడం అంటే, అసలు చాలా చాలా ఫన్నీగా అనిపించింది. బట్ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు అక్కడికి చాలా ఆకలేసింది. ఆ తర్వాత ఇంకా నైట్ ఫ్రెష్అప్ అయిపోయి మేము షాపింగ్ వచ్చేసాము. ఇది వచ్చేసి దిల్షుక్నగర్లో షాపింగ్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు చూపించేది చాలా ఎక్కువ షాపింగ్ అంటే మేము చాలా ఎక్కువ షాపింగ్ చేసాము బట్ అంత వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నేను జర్నీలో అలసిపోయాను కాబట్టి. సో నేను షూట్ చేయలేకపోయాను. దాంట్లో ఒక చిన్న ఏదైతే చిన్న షాపింగ్ చేసినామో సో అది చూపిస్తున్నాను. ఇక్కడ నేను మా చిన్న చెల్లి, మా డాడీ 3 అండ్ మా వారు 4 కలిసి షాపింగ్ వెళ్ళాము. సో అనుకున్నాను ఏంటంటే మేము చెప్పాం కదా బీరేపట్నాలకు అని చెప్పేసి నేను శారీస్ తీసుకుని వాటి పైన బ్లౌజులు చాలా రోజులు తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను కదా. సో ఆ శారీస్ తీసుకొని వాటిపైన బ్లౌజులు అన్నీ తీసుకుందాము. యాక్చువల్గా మన కరీంనగర్లో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంది. నేను కరీంనగర్లో షాప్లో చూసినప్పుడు ఏంటంటే సేమ్ ఇదే క్లాత్ 250-350 అట్లా మీటర్ అమ్మారు బట్ ఇక్కడ నేను ఇంతకుముందు వెళ్ళిన షాప్లో మాత్రము 150-200 అంటే క్లాత్ని బట్టి. బట్ నేను చూసిన క్లాత్ ప్రకారం అయితే ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ మాత్రం ఉంది. అండ్ ఈ బ్యూటిఫుల్ బ్లౌజెస్ చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా. సో డిజైనర్ సూపర్ సూపర్ ఉన్నాయి అండ్ ఇది కూడా దిల్షుక్నగర్. ఇప్పుడు మనం అన్నీ చూసేది దిల్షుక్నగర్లో కొనాక్ థియేటర్ లేనుంటుంది కదా అక్కడ. అండ్ మా వారు చూపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం వీడియో షూట్ చేసుకోండి బాగుంటుంది కదా మీ దాంట్లో పెడతారా అని చెప్పేసి చాలా బాగా సపోర్ట్ ఇచ్చారంటే వీళ్ళనే కదా. మేము ఎక్కడ వీడియో షూట్ చేసినా కూడా ప్రతి ఒక్కరూ చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. మన కరీంనగర్లో ఇంతవరకు ఎవ్వరు కూడా మేము అంటే వీడియో తీసేటప్పుడు కొద్దిగా వింత చూసేవాళ్ళు బట్ వీళ్ళు అట్లా కాకుండా ఇప్పుడు మేము వెళ్ళిన షాప్ ప్యాంట్ షాప్ వాళ్ళు కూడా చాలా బాగా ఓకే మీరు యూట్యూబర్ వీడియో తీసుకుంటారా మా షాప్ని కూడా చూపించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ మా వారు నైట్ ప్యాంట్స్ తీసుకుంటున్నాడు. ఇవి కూడా కాస్ట్ ఎంత అంటే 150-200 రేంజ్లో ఒక 4-5 నైట్ ప్యాంట్స్, ఒక 3-4 షార్ట్స్ తీసుకున్నారు మా వారు. అండ్ మా చిన్న చెల్లి కూడా
మా మరిదికి షార్ట్స్, ఇంకా నైట్ ప్యాంట్స్. తను కూడా తను బిజీలో తను ఉంది, మా వారు బిజీలో మా వారు ఉన్నారు. మా డాడీ ఏమో నా హ్యాండ్ బ్యాగ్, మా కెమెరా బ్యాగ్ ఇవన్నీ క్యారీ చేసుకుంటూ మాతో పాటు వచ్చారు. సో ఇక్కడ క్లాతింగ్ మాత్రం బాగుంటుంది. ఇది వచ్చేసి ఎంఎస్ కలెక్షన్స్ అంట. ఈలోపు మా పిల్లలు ఫోన్ చేశారు. మా వారు చూస్తున్నారు కదా ఫోన్ మాట్లాడుతున్నాం, మా చిన్నపాప ఫోన్ చేసింది ఇంకా రావట్లేదు డాడీ అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతుంది. ఇవ్వండి, ఇక్కడ ట్రయల్ రూమ్ లేదు కాబట్టి సో నేను ఏం చేస్తున్నానంటే చూపిస్తున్నాను. ఆ షాప్ అతను ఏమంటానంటే మేడం మీరు మీ వారిని ఇట్లా కూడా చూపిస్తారా అని చెప్పేసి అంటున్నాడు. ఏం లేదు బాగుంటుంది కదా, కొద్దిగా ఫన్నీ ఫన్నీ ఉంటుంది అని చెప్పేసి మేమిద్దరం అట్లా డిస్కషన్ జరుగుతుంది. సో ఆ తర్వాత వాచెస్ చూడడానికి పిల్లలకి అని చెప్పేసి వెళ్ళాను. బట్ నాకు నచ్చిన డిజైన్ ఏదైతే నేను చేతిలో పట్టుకున్నానో ఇవి బాగాలేవంట, అవి బాగాలేవు మేడం అని చెప్పేసి అంటున్నారు. సో ఇదండి దిల్షుక్నగర్లో మొత్తం ఎలా ఉందో చూసారు కదా. అసలు మనం నైట్ వెళ్తే కన్నుల పండగగా ఉంటుంది. మనం అక్కడి నుంచి రాలేము, ఎప్పుడు వెళ్ళామో తెలియదు, ఎప్పుడు బయటకు వచ్చినామో తెలియదు, అలా ఉంటుంది. సో ఇలా ఇప్పుడు ఇంకా నేను మా చిన్నచిన్న వాళ్ళు బ్యాగ్స్ తీసుకోవడానికి వెళ్ళారు, సారీ చెప్పులు తీసుకోవడానికి వెళ్ళారు. అండ్ నాకు నచ్చిన బ్యాగ్ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను. వంద రూపాయలు అడుగు బ్రో. ఎందుకు మనం ఎప్పుడైనా బయట పోయినప్పుడు బాగుంటది కదా బ్యాగ్, ఇది బాగుంది బాగుంది. ఒకసారి తీయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Girl, then girl, then girl, then girl, then girl. Chale kare thode. Then girl, then girl.